సౌత్లో సత్తా చాటేందుకు వేళ్లూరుతున్నారు కమలనాథులు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సాయ శక్తులు వండుతున్నారు. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఇందులో జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు, కానీ ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ రావడం లేదు. లోపం ఎక్కడుంది? లోకల్ రీడర్స్ సపోర్ట్ చేయడం లేదా? కింది స్థాయి నాయకులకు ఆదరణ కరువైందా? అసలు నెల్లూరు జిల్లాలో బీజేపీ నాయకులు ఎందుకు పార్టీని సక్సెస్గా ముందుకు తీసుకెళ్లేకపోతున్నారు? హవలు నెల్లూరు జిల్లా అంటే టక్కున గుర్తొచ్చేది వెంకయ్య నాయుడు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత జిల్లా స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టలేదు. దీనికి తోడు ఆయన గ్రూపులను ఎంకరేజ్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఆయనకంటూ సొంత గ్రూప్ లేకుండా పోయింది. ఇదే సమయంలో బీజేపీలో ఉన్న యంగ్స్టర్స్ బాగా సపోర్ట్ ఇచ్చారు. వారే ఇప్పుడు సింహాపురిలో కీలక నాయకులయ్యారు. ఇంకేముంది, జిల్లాలో పార్టీ బలపడుతుందని అందరూ ఊహించారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. పార్టీ పటిష్టతను పక్కన పెట్టి రెండు గ్రూపులు మాత్రం బలంగా కొనసాగుతున్నాయి. వీటికి రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. వైసీపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. సైకిల్ పని అయిపోయిందని, కమలం వికసిస్తుందని కలలు కన్నారు కమలనాథులు. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని నెల్లూరుకు చెందిన బీజేపీ నేతలు తెగ హడావిడి చేశారు. పసుపు పార్టీ నుంచి ఓ మాజీ మంత్రితో పాటు ఎక్స్ఎమ్మెల్యే, ఓ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాషాయగూటికి చేరతారని ప్రచారం జరిగింది. టీడీపీలోని కింది స్థాయి కేడర్ కూడా కమలం తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉందని బహిరంగంగా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. ఏమైందో ఏమో తెలియదు, కానీ వారందరూ యూటర్న్ తీసుకున్నారు. నెల్లూరులో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావలిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా సభ్యత్వ నమోదుపై జిల్లాలో పర్యటించారు. కావలి నుంచి నెల్లూరు, గూడూరు, నాయుడుపేట మీదుగా జిల్లాలో సగం నియోజకవర్గాలను చుట్టేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు. ఇక జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షుడు రమేష్ నాయుడు, రాష్ట్ర కిసాన్ మోర్చా రాజు, ఆర్జీ విల్సన్ లాంటి వారు జిల్లాలో పర్యటనలు చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరంతా వాడివేడిగా అధికార పార్టీని విమర్శిస్తూ టీడీపీ పని అయిపోయిందని, ప్రత్యామ్నాయం మేమేనంటూ ఊదరగొట్టే ప్రసంగాలు చేశారు. సభ్యత్వ నమోదుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలనాథుల కలలు కల్లలయ్యాయి. ప్రజల నుంచి ఆశించిన మేర స్పందన రావటం లేదని చెబుతున్నారు కాషాయ కార్యకర్తలు. ఈ క్రమంలో సభ్యత్వ కార్యక్రమాన్ని పొడిగించారు. ఈ పరిస్థితుల్లో టార్గెట్ రీచ్ అవుతారా అని కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కావలి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదటి స్థానంలో ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ నియోజకవర్గంలో స్ట్రాంగ్ లీడర్ పసుపులేటి సుధాకరే. అతనికి జిల్లా నాయకులు సహకరించకపోవడం సరికదా, ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి కొత్తగా వచ్చే నాయకులకు స్థానిక జిల్లా నాయకులు అడ్డుకుంటున్నారనే వాదన బలంగా ఉంది. బయట పార్టీల నుంచి వచ్చేవారికి జనబలంతో పాటు మాస్ ఫాలోయింగ్ ఉండటం వల్ల భవిష్యత్తులో తమకంటే పెద్ద నాయకులయ్యే అవకాశం ఉందనే కారణంతో ఇతర పార్టీల నుంచి వచ్చేవారిని ప్రోత్సహించటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులున్నప్పుడు ఎంతమంది నాయకులు వచ్చినా ఫలితం శూన్యమంటున్నారు. రాజకీయాల్లో యాక్టివ్ ఉండేవారు కొంతమందే ఉంటారు. వారు అటు ఇటు మారుతుంటారు. వారిని బేస్ చేసుకుని రాజకీయాలు చేయకపోయినా కనీసం వివిధ పార్టీల నుంచి వచ్చేవారిని జాయిన్ చేసుకోవటంలో బీజేపీ విఫలమవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తం మీద సభ్యత్వ నమోదులో మాత్రం నెల్లూరు జిల్లా వెనుకబడి ఉందంటున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.